వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు ఒక అరుదైన వ్యక్తితో మాట్లాడబోతున్నా తన పేరు రాజేందర్ అయితే సోషల్ మీడియాలో కేసీఆర్ భక్తునిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రాజేందర్ గారితో నేట్ చాట్ నమస్తే రాజేందర్ గారు మీరు కేసీఆర్ భక్తునిగా ఎలా అయ్యారు నమస్కారం అండి ముందుగా మీ టీఎస్ ట్వంటీ ఫోర్ ఛానల్ యాజమాన్యం వారికి సిబ్బందికి ఇంత చారిత్రాత్మకమైన రోజు నాడు నన్ను మీ స్టూడియోకి ఆహ్వానించి దీక్షా దివాస్ నాడు నాతో మాట్లాడడానికి నాకు ఈ అవకాశం కల్పించిన మీ టీఎస్ ట్వంటీ ఫోర్ ఛానల్ యాజమాన్యం వారికి సిబ్బందికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా నేను కేసీఆర్ భక్తుడిగా మారడానికి ప్రధాన కారణం ఏందంటే నేను కూడా సిద్దిపేటలో పుట్టి నా స్కూలింగ్ అంతా సిద్దిపేటలో జరిగింది ఆనాడు మేము చైల్డ్హుడ్ స్కూలేజ్లో ఉన్నప్పుడు సిద్దిపేటలో ఎక్కడ చూసినా ఉద్యమ వాతావరణమే కనిపించేది ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారు మన ప్రాంతంలో పుట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నాడు మన ప్రాంతంలో పుట్టి పార్టీ పెట్టాడు మన ప్రాంతంలో పుట్టి మన ప్రా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాడు ఉద్యమిస్తున్నాడు అని ఎక్కడ చూసినా ఇవే ఇవే మాటలు వినిపించేటి ఎక్కడ చూసినా ఉద్యమం పైన టాపిక్ నడిచేది అంతకన్నా ముందు నుండే కేసీఆర్ గారు అంటే ఇష్టం కానీ కేసీఆర్ గారి పైన ఉన్న అభిమానం కానీ కేసీఆర్ గారిని చూద్దామన్న కోరిక కానీ మాలో ఎప్పటి నుండే ఉండేది అప్పుడు మేము తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఈ ఉద్యోగ గర్జన జరుగుతున్న సమయంలో మా స్నేహితులందరం కలిసి మేము పత్తి మార్కెట్లోని ఉద్యోగ గర్జన సభకు వెళ్ళడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు దాదాపు గంట నరకు పైగా బ్రహ్మాండంగా ప్రసంగించారు ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడిన మాటల నా మనసులో మెదిలిపోయాయి ఆ ఉద్యోగ గర్జన జరిగిన అతి కొన్ని రోజుల్లోనే మళ్ళీ సిద్దిపేట వేదికగా ఎంచుకొని ఆమన్న నిరాహార దీక్ష పూనుకున్నాడు ఆ అమన్న నిరాహార దీక్షకు ఏ రోజైతే కేసీఆర్ గారు పూనుకున్నారో ఆ రోజు నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారు వెంటే మేము ఉన్నాము సిద్దిపేట బిడ్డగా సిద్దిపేట నియోజకవర్గ ఎలక్షన్లపై మీ కామెంట్ సిద్దిపేటలో ఈరోజు చూసుకున్నట్టయితే మంత్రి అన్న గారికి లక్షకు పైచులకు ఓట్లతో మేము ఆశీర్వదిస్తామని ఏ వీధికి వెళ్ళినా ఏ ఊరికెళ్ళినా ఘంటాపదంగా చెప్తున్నారు ఎందుకంటే మనం సిద్దిపేట అభివృద్ధిని చూసుకున్నట్టయితే రాష్ట్రంలోనే మనం ఒక రోల్ మోడల్గా ఉన్నాం ఈరోజు అభివృద్ధిలోనైతేనేమి ఆ రోజు ఉద్యమంలోనైతేనేమి ఈ అవార్డుల విషయంలోనైతేనేమి ఏ విషయంలో అయినా సిద్ధిపేట ముందంజుంది కాబట్టి ఈ ఎలక్షన్లో కూడా మనం మెజార్టీ విషయంలో కూడా సిద్దిపేట ముందుండి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష కేవలం లక్ష మెజార్టీ వస్తే హరీశన్న కీర్తి మాత్రమే పెరుగుతుందనే విషయం కాదు మన సిద్దిపేట ప్రజల కీర్తి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినా మాకు అభివృద్ధి చేసిన నాయకుడిని మేము లక్ష మెజార్టీతో ఆశీర్వదించామని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అవార్డుల విషయంలో చూసుకున్నట్టయితే సిద్దిపేట టౌన్కు సౌత్ ఇండియాలోనే సౌత్ స్టేట్స్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు క్లీనెస్ట్ సిటీగా అవార్డు వచ్చింది అంటే దేశంలో ఉన్న రాష్ట్రాల్లో సౌత్ మన దక్షిణాది రాష్ట్రాల్లో మన సిద్దిపేటనే క్లీనెస్ట్ సిటీగా వాళ్ళు మనకు అవార్డు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత కృషి ఉంది మంత్రి గారిది మంత్రి గారి కృషితో పాటు ప్రజల సహకారం కూడా ఎంత ఉంది అంత సహకారం మంత్రి గారు కృషి చేస్తేనే అవార్డు రావడం జరుగుతుంది అంత ఆషామాసిగా సెంట్రల్ నుండి మనకు అవార్డు రావడం అంటే అంత ఈజీ విషయం ఏం కాదు హరీష్ రావు గారికి లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలంటున్నారు మరి దానిపై మీ అభిప్రాయం మనం ప్రధానంగా సిద్దిపేట అభివృద్ధి చూస్తున్నట్టయితే మెడికల్ కాలేజ్ అయితేనేమి కొమ్మట్చేరు అయితేనేమి మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయితేనేమి అదేవిధంగా మన వాళ్ళ గురించి సపరేట్గా మెకనైజ్డ్ దోబిఘాట్ అని దేశంలోనే ఎక్కడ లేదు వివిధ రాష్ట్రాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ మన దగ్గరకు వచ్చి ఇంత అబ్ అద్భుతమైన అభివృద్ధి ఎలా మీకు సాధ్యమైంది ఏ విధంగా ముందుకెళ్తున్నారు అని మన మన సిద్దిపేట నమూనాగా భావిస్తున్నారు వాళ్ళు ఒక రోల్ మోడల్గా తీసుకుంటా ఉన్నారు సిద్దిపేట అభివృద్ధి మా ప్రాంతంలో జరగాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉన్నారు సిద్దిపేటలో మనకి ఇప్పుడు మెడికల్ కాలేజ్లో చూసుకున్నట్టయితే అద్భుతమైన వైద్య సౌకర్యాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్లో ఉన్న అపోలో హాస్పిటల్ తరహాలో ఇక్కడ మన సిద్దిపేటలో అభివృద్ధి ఉంది ఎవరు కానీ సిద్దిపేటలో అభివృద్ధి చేసుకొని బయటికి వెళ్తున్నారు అంటే హరీశనక్ చేతులు ఎత్తి మొక్కే వెళ్తున్నారు వాళ్ళు ఇంతగానం ఒక డయాలసిస్ సెంటర్ చూసుకున్నట్టయితే ఇంతకు ముందుకు ఒక సామాన్య మధ్య పేద తరగతి వ్యక్తికి ఒకవేళ డయాలసిస్ అనేది కావాలనుకుంటే కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ వెళ్తే వాళ్ళ వాహన ఖర్చులే ఆల్మోస్ట్ ఆల్ ఒక మూడు నాలుగు వేలు అవుతుండే కానీ ఈరోజు మన పక్కనే ఉంది కాబట్టి ఫ్రీగా మనం వెళ్ళి ఫ్రీగా డయాలసిస్ చేసుకొని రావడం జరుగుతుంది వాళ్ళ ఖర్చులే కాకుండా నాణ్యతమైన వైద్యం కూడా మనకు అందుతుంది అక్కడ ఈ విషయంలో కానీ అదేవిధంగా సిద్దిపేట ఇతర విషయాల్లో కానీ ప్రజలందరూ మాకు ఆ హరీషన్ అద్భుతంగా వేసి ఉన్నాడు హరీశన్న ఎన్ని రోజులు పరీక్ష రాసిండు ఆ పరీక్షకు మార్కులు మేము ఓట్ల రూపంలో వేస్తాం లక్షకు పైసలకు మెజార్టీ మేము ఇచ్చి హరిశన్న ఆశీర్వదిస్తామని ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్పడం జరుగుతుంది ప్రతిపక్షాలు కూడా ముందస్తులో ఉండి ఓట్లు అడుగుతున్నాయి మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సిద్ధిపేటలో వేరే పార్టీల విషయం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు ఎక్కడి నుండి అయినా పోటీ చేయొచ్చు దాని విషయంలో మేమేం తప్పు పట్టడందని కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ అభ్యర్థులు కనిపిస్తారు ఇప్పుడు హరీష్ అన్న కంటెస్ట్ చేసిన ఏ వ్యక్తి పేరైనా మనం సిద్దిపేటలో రెండు లక్షలన్నర మంది ఓటర్లను అడిగితే ఆల్మోస్ట్ చాలా ఒక ఐదు వేల మంది కూడా వాళ్ళని గుర్తుపట్టే పరిస్థితి లేదు ఇప్పుడు వాళ్ళను ఓటర్లే వాళ్ళు ఓటర్లే వాళ్ళను అభ్యర్థులను గుర్తుపట్టలేనప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఓటేస్తారు ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు ఎలక్షన్ల తర్వాత వాళ్ళు మనకు కనిపించారు హరీశన్న ఎలక్షన్లు వచ్చినా ఎలక్షన్ రాకున్నా పండుగ అయినా మన ఇంట్లో ఆపద వచ్చినా సంపద వచ్చినా హరీశన్న నిరంతరం మన మధ్యలోనే ఉంటాడు ఎప్పుడు ఏది జరిగినా కానీ హరీశన్నకు సిద్దిపేట అంటేనే ప్రేమ సిద్దిపేటలోనే ఉంటాడు ఏ విషయం జరిగినా కానీ కానీ ఈ అభ్యర్థులు మనకు కనిపారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలకు కూడా తెలుసు ఆ విషయం ఈ రోజు వాళ్ళు ఏదో హరీశన్నని విమర్శిస్తామని వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంటంటే హరీశన్న మీద గెలుపు కాదు వాళ్ళ గెలుపు అంటే అది కలవన్ ముచ్చట ఈ జన్మలో కూడా వాళ్ళకు అది కా సాధ్యం కాదు కానీ హరీశన్న లక్ష మెజార్టీ అడ్డుకుంటామను లేదో మేము డిపాజిట్ సంపాదించుకుంటామో అని అంటారు కానీ ఆ కళల నుంచి వాళ్ళు ఆ భ్రమల నుంచి బయటికి రావాలి ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ సిద్ధమై ఉన్నారు చేతిలో పువ్వు పట్టుకొని సైకిల్ మీద పోయి మేము కారు గుర్తుకు ఓటేసి హరీశన్నను ఆశీర్వదిస్తామని చెప్పి ప్రజలందరూ ఎన్నడో డిసైడ్ అయి ఉన్నారు ఇప్పుడు వీళ్ళు అమరావతి నుంచి ఆయన వచ్చి కానీ ఢిల్లీ నుంచి ఈయన వచ్చి కానీ సభలు పెట్టుకున్న వాళ్ళకి టైం వేస్ట్ తప్పించి వాళ్ళకి నయా పైసా ఉపయోగం కూడా ఉండదు హరీష్ అన్న లక్ష పైచిల్కు మెజార్టీతో ఆల్మోస్ట్ ఆల్ గెలిచే ఉన్నాడు సిద్దిపేటలో దాని విషయంలో మనకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు కేసీఆర్ను నిలబెట్టేవి ఏమనుకుంటున్నారు కేసీఆర్ను నిలబెట్టేది ఒక్క పథకం కాదు కేసీఆర్ సంక్షేమం పెట్టిన ప్రతి ఒక్క పథకం పేదలను దృష్టిలో పెట్టుకొనే అది కేసీఆర్ గారు డిజైన్ చేయడం జరిగింది పేదలకు లబ్ధి పొందాలనే ఆ సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది ఒక్క పథకం అనే కాదు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకంలో పేదలు లబ్ధి పొందారు ఏ ఇంట్లో చూసుకున్నా కానీ మనం కేసీఆర్ గారు సంక్షేమ పథకం ద్వారా ఏదో ఒక విధంగా వాళ్ళు లబ్ధి పొందే ఉన్నారు ఆసరా పెన్షన్లు అయితేనేమి కళ్యాణలక్ష్మి పథకం అయితేనేమి మిషన్ భగీర్ అయితే అయితేనేమి మిషన్ కాకతీయని అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు సమయం కూడా సరిపోదు కేసీఆర్ గారి మనం చెప్పడం కాదు ఈరోజు మీ న్యూస్ ఛానల్స్ వెళ్ళి ప్రజలను సామాన్య ప్రజల నాడి పేరు మీద అడిగితే వాళ్ళే చెప్తున్నారు ఒక చదువుకున్న యువకుడు కానీ వెళ్ళే సామాన్య రైతు కానీ ఆటో నడుపుకునే ఆటో రిక్షా కార్మికుడు కానీ సామాన్యంగా తిరిగే ప్రజలు కూడా చెప్తున్నారు కేసీఆర్ గారు పథకాలు మహిళలు అయితే నిజంగా మహిళల విషయంలోనైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు బ్రహ్మాండంగా మహిళలకు చేరినాయి వాళ్ళని మీరు ఎక్కడ వెళ్ళి అడిగినా కానీ వాళ్ళే చెప్తున్నారు మాకు ఈసారి కేసీఆర్ గారే వస్తారు వేరే ఎవరికి మేము ఓటు వేయ ఓటు వేయదలుచుకోలేదు ఒక బీడీ కార్మికుల భృతి విషయంలో అయితే ఏ ప్రభుత్వం ఆలోచించలేదు ఇంతవరకు బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల బృతి ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం మహిళలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది కేసీఆర్ గారిని భారీ మెజార్టీతో మేము ఏదైతే ముందు నుంచే చెప్తున్నామో సెంచరీ కొడతామని ఈ ఎలక్షన్లో మేము సెంచరీ కొట్టేదిరుతాం ప్రతిపక్షాల డిపాజిట్లు కూడా గల్లంత చేయడం జరుగుతుంది